కుక్కట్పల్లి నియోజకవర్గం 144 డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి పద్మా చౌదరి డివిజన్లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా పద్మా చౌదరి మాట్లాడుతూ అధికార పార్టీ వాళ్లు డబ్బు ప్రలోభాలు పెట్టి కార్యకర్తలను ఓటర్లను కొనాలని చూస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదు అని హెచ్చరించారు. ఈ రోడ్ షోలో షేక్ సత్తార్, మహిళా నాయకులు ప్రియా ఉమ, లత, ఉష, ఆదిలక్ష్మి, పూర్ణమాధురి పాల్గొన్నారు. పందూకులకే గురు నడిసి దొరలతో పందెము వాసి బలిగం బిడ్డా, తెలంగాణ రాష్ట్రం అయితే రాని, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నావు. నీ ఇంట మాత్రం మన 4 ఉద్యోగాలు 5 ఉద్యోగాలు ఇచ్చుకొని నువ్వు నిమ్మలంగా ఉన్నావు. నువ్వు ఇల్లే బాగుపడ్డది తప్ప తెలంగాణ బిడ్డను ఎవరు కూడా బాగుపడలేరు. అందుకే మేము అడుగుతున్నాం, మాయల మారాటి సారు ముఖ్యమంత్రి. మనమందరం కూడా నేను గెలిస్తే మీరు గెలిచినట్టే, నా గెలుపు ప్రతి పేద మధ్య తరగతి వాళ్ళకి ఒక గొప్ప వరం కావాలి. ఒక అధికార డబ్బు మదంతో ఉన్న వాళ్ళ కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంగా ఇదే బస్టాండ్ లో ఇదే నేను చెప్తున్నా, నేను గెలిచి ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రతిరోజు మీ వెంటే ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎంతో మంది ఆటో సోదరులకు తెలిసే విషయం, నేను వెంకట్ రాజేష్ పేర్లు చెప్పుకుంటూ చాలా మంది ఉన్నారు. నా తమ్ముళ్ళు వాళ్ళందరూ ఒకప్పుడు అందరూ నా దగ్గరే ఉండేవాళ్ళు. కాబట్టి అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఆటో సోదరులారా ఆలోచించండి, మీకు అండగా ఈ పద్మక్కు ఉంటుంది. అలాగే కాయగూరలు పూలు చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళందరికీ, చిన్న చిన్న హోటళ్ళు పెట్టుకునే వాళ్ళందరికి కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈ పద్మక్క మీ అంటే ఉంటుంది, మీతోనే ఉంటుంది. నన్ను గెలిపించుకోండి. పేద మధ్య తరగతి వాళ్ళు కూడా కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు అవ్వచ్చని అనే మార్పు ఇక్కడి నుంచే మొదలవ్వాలి.